అంబేద్కర్ చౌరస్తాలో అనుమతులు లేకుండానే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సిపికేఆర్ నాగరాజ్ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసిన అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదని రాత్రికి రాత్రే విగ్రహాన్ని తీసుకువచ్చి పెట్టడం వల్లే పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పారు. విగ్రహం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు విగ్రహం వద్ద పోలీస్ పికెట్ కొనసాగుతుందని వెల్లడించారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎంపీ అరవింద్ కలెక్టర్ నారాయణ రెడ్డికి లేఖ రాశారు. అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు బోధన్ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారని ఆ లేఖలో వెల్లడించారు. అధికార మతతత్వ పార్టీల నేతలు విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఛత్రపతి శివాజీ అంటే నేషనల్ హీరో, భారతదేశం యొక్క నేషనల్ హీరో. ఆ విగ్రహానికి పర్మిషన్ ఇవ్వమని మోదన్ మున్సిపాలిటీలో ఎప్పుడో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఆయన టీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేను ఉన్నాడు, ఆయనకున్న అనుచర వర్గం కౌన్సిలర్లు కలిసి టిప్పు సుల్తాన్ విగ్రహం కూడా పెట్టాలి అని దానికి కాంపిటీషన్ గా తీసుకో. టిప్పు సుల్తాన్ ఎవడే? వాడు ఏడు నుంచి వచ్చిండు? వాడు హిందుస్థాన్ కు వచ్చి హిందువుల మీద అఘాయిత్యాలు చేసుకుని మర్డర్లు చేసి మానభంగాలు చేసి హిందువుల మీద అక్రమంగా రాజ్యం చేసిన వాడు. వాడికి ఛత్రపతి శివాజీకి పోలికేందే? ఛత్రపతి శివాజీ విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మాట్లాడడం మొదలుపెట్టిందంట. విగ్రహం తీసి పక్కన పెట్టుకొని తర్వాత పెట్టుకోమని ఖబర్దార్. డోంట్ యు డేర్ టు టచ్ ద స్టాచ్యూ ఆఫ్ మై నేషనల్ హీరో. మీరు కేసీఆర్ దగ్గరకు పోయి ఆయనని పాకులాడి టికెట్ అడుక్కున్నట్టు, ఆయన 4 సంవత్సరాలు నీకు సర్వీస్ ఉన్నది, ఇంకా సర్వీస్ అయిపోయే వరకు పని చేసుకో, దాని తర్వాత టికెట్ ఇస్తా అని అన్నట్టు మీరే మీడియాకు చెప్పడం జరిగింది. ఈ రకంగా మీరు దీన్ని బట్టి తెలుస్తోంది మీ లాయల్టీ. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు రాజ్యాంగానికి ఉంటుందా, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంటుందా? కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, విగ్రహం అక్కడి నుంచి కదలదు, విగ్రహం ఎవరు ముట్టుకోకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఆ పని చేసుకోండి. మీరు ఉద్యోగంలో ఉన్న రోజులు భారతదేశపు రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. బోధన్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ పిలుపు మేరకు బోధన్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి. తేజస్విని, బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో నిన్న శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ విషయంలో ఘర్షణ చోటు చేస్తున్న విషయం తెలిసిందంటే, విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మరో వర్గం నాయకులు ఆందోళన దిగారు. విగ్రహం తొలగించాలని పట్టుబడడంతో దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శివాజీ విగ్రహం అక్కడ నుంచి తీసివేయాలని ఓ వర్గం పట్టుబడగా మరో వర్గము అక్కడ తీసేయాలంటూ వాదించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో రెండు వర్గాల వారు రాళ్లు రూపుకోవడము, అవి పోలీసులపై కూడా రాళ్లు రూపడంతో పోలీసులు దాంతో లాఠీ ఛార్జీలు భాషలు తొలగించారు. పరిస్థితులు చేదాతుండటంతో నిజామాబాద్ సిపి రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూడా సంబంధించే ప్రయత్నం చేశారు. ఇంతకీ దాంతో కూడా వాళ్ళు సంబంధించకపోవడంతో మొత్తం మీద బోధన్ పట్టణంలో అయితే మొత్తం పోలీస్ కంట్రోల్కి వెళ్తుంది. అయితే 4 దిశలు కూడా బాడలు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలించి మరీ బోధనలోకి జనాలు తీస్తున్నారు. మరో దిక్కు బోధన్ పట్టణం మొత్తం కూడా 140% సెక్యూరిటీ విధించారు. తేజస్విని.
బోధనలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ పిలుపు మేరకు బోధన్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోధనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేపీ నాయకుల వైఖరితో బోధన్ పట్టణంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బోధనలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ బంద్ ను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా బోధనలో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇరు వర్గాలు రాళ్లురువుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టీఎస్ గ్యాస్ ప్రయోగించారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్లనే ఈ వివాదం ఏర్పడిందని పోలీసులు ప్రకటించారు. విగ్రహం వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఒక వర్గం శివాజీ విగ్రహ ఆవిష్కరణని ఒక వర్గం అడ్డుకోవడంతో మొదలైనటువంటి వివాదం బోధన్ను నగరాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ హిందువులపై అంటే ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక వర్గం శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక వర్గం పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేది మరొక వివాదాంశంగా చేరుకుంది. అయితే అక్కడ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను రాజకీయంలోకి రాబోతున్నాను అనే ఒక ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి ఈ మొత్తం పరిణామాల క్రమంలో అక్కడ ఒక సున్నితమైన వాతావరణం ఏర్పడింది. ఈ సున్నితమైన వాతావరణ పరిస్థితుల్లోనే ఈ శివాజీ విగ్రహం కూడా ఆవిష్కరణ జోడై ఆ పరిస్థితికి ఇప్పుడు ఒక కొత్త వివాదానికి అది తెరలేపిన పరిస్థితి. ఇక్కడ స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ నేతల పైన శివాజీ విగ్రహం ఆవిష్కరించేందుకు ప్రయత్నించిన వారి పైన ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో దానిపై నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన పరిస్థితి బీజేపీ పార్టీ. ఆ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కూడా అక్కడ బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. అయితే బందుకు అనుమతి లేదు, ఒకవేళ బలవంతంగా దుకాణాలు మూయిస్తే కఠిన చర్యలు తప్పవు అని కూడా మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇక్కడ పోలీసు అధికారులు అక్కడ ఈ బంద్ పిలుపు ఇచ్చిన అంటే బంద్ పట్ల పోలీస్ అధికారుల కఠిన వైఖరి కూడా మరొక వివాదాంశంగా చోటు చేసుకుంది. అయితే ఇక్కడ పంతాలకు పోవడం పోలీసులు బలవంతంగా తమ వైపు తమను అంచివేసే ధోరణి వ్యవహరిస్తున్నారనేది బీజేపీ నుంచి వస్తున్న ఆరోపణ. బోధాన్ పట్టణంలో అయితే భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. ఒకవైపు బంద్ను విజయవంతం చేసిన దిశగా శివసేన భాజపా అలాగే హిందుత్వ సంఘాల నాయకులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఎప్పుడు ఏ పరిస్థితి జరుగుతుందో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో అన్న ఒక వాతావరణం అయితే బోధనలో నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. తెలుసుని శ్రీనివాస్, ఇప్పుడైతే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే ప్రశాంత వాతావరణమే ఉందా? ప్రెసెంట్ అయితే ప్రశాంత వాతావరణం కొనసాగుతా ఉంది. ఒకరి ఎవరి ప్రకటనలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఎవరి పిలుపు వాళ్ళు ఇస్తున్నారు. ఇటు అధికారులు బలవంతాలు ముగించద్దని వీరు పిలుపునిస్తున్నారు, అదే విధంగా వాళ్ళు పిలుపునిస్తున్నారు. నివురు కప్పిన నిప్పులాగా అయితే పరిస్థితి అంటే ఏర్పడి ఉంది. ఇది ఈ పరిస్థితిని ప్రశాంతంగా సర్దుమణిగే విధంగా చేయాలంటే ఇరు వర్గాలతో చర్చలు చేయాలి. ప్రభుత్వము దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఒక చొరవ చూపాల్సిన అవసరం అయితే ఉంది అని మనకు తెలుస్తా ఉంది. శ్రీనివాస్. Thank you.